నిహారిక తరుణ్ పెళ్లి అంటూ మూడు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు ఈ మధ్య చైతన్యతో నిహారిక విడాకులు తీసుకుంది తరుణ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ దీంతో మెగాస్టార్ ఇంటికి తరుణ్ అల్లుడు కాబోతున్నాడని సోషల్ మీడియా కోడై కూసింది టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరోగా తరుణ్ ఓ ఊపు ఊపాడు ఆ మధ్య ఆర్టీ అగర్వాల్ తో లవ్ ట్రాక్ నడిపినా పెళ్లిపేటల వరకు వెళ్లలేదు అది ఎందుకో అయితే ఇప్పుడు నాలుగు పదుల వయసు వచ్చిన తరుణ్ ఇప్పటికి కూడా పెళ్లి ఊసు ఎత్తనం లేదు తరుణ్ పెళ్లి కోసం ఆయన ఫ్యాన్స్ పదేళ్ల నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తరుణ్ తల్లి రోజారమణి ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా ముందు తరుణ్ పెళ్లి గురించే ప్రశ్న వినిపించేది ఈ మధ్య ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఇండస్ట్రీకి చెందిన పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నట్టుగా హింటిచ్చారు ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం అంటే మెగా ఫ్యామిలీనే కాబట్టి నిహారికతో తరుణ్ పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం అందుకుంది రెండు రోజులుగా తరుణ్ పెళ్లికి సంబంధించి ఈ న్యూస్ వైరల్ గా మారింది తరుణ్ త్వరలోనే మెగా ఇంటికి అల్లుడు కాబోతున్నాడని చైతన్యోజనుల గడ్డకు విడాకులు ఇచ్చేసిన మెగా డాటర్ నిహారికను పెళ్లాడబోతున్నాడని ప్రచారం జరుగుతోంది దీనిపై తరుణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు తన పెళ్లి గురించి వస్తున్న వార్త నిజం కాదని క్లియర్ కట్ గా చెప్పేశాడు ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే నిరభ్యంతరంగా సోషల్ మీడియా వేదికగా లేదా మీడియా ముఖంగా చెప్తానని తన పెళ్లి విషయంలో ఇలాంటి పుకార్లు క్రియేట్ చేయవద్దని విజ్ఞప్తి చేశాడు దీంతో నిహారికతో తరుణ్ పెళ్లి అనే వార్త పుకారే అని తేలిపోయింది చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తరుణ్ తక్కువ సమయంలోనే స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు త్వరగా ఫేడ్అవుట్ హీరోల జాబితాలో చేరాడు Música